రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువలో ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం లింగంగుట్ట గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా స్థానిక ఏలూరు పట్టణంలోని శనివారపేటలో ఉన్న వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వద్ద గురువారం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని 104 వాహనాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మంచి ఆధునిక వైద్యం అందించాలనే సహృదయంతో తాము ఉంటున్న ఊర్లోనే వైద్య సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతి మండలానికి 2 పిహెచ్సీలు, 2 డాక్టర్లు 104 వాహనంతో అనుసంధానం చేసి ప్రతిరోజు వారికి కేటాయించిన గ్రామాల్లో డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ప్రతి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లో 16 రకాల టెస్టులు, 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తున్న అనేక రకాల వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని కలెక్టర్ ప్రజలను కోరారు. కార్యక్రమానికి ముందు వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లో ఉంచిన మందులు, పేషెంట్ రూములు, వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన పోస్టర్స్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం లింగంగుట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని లాంఛనంగా ప్రారంభించి ప్రసంగిస్తున్న దృశ్యాలను టీవీ ద్వారా ప్రజలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఆశ, డిఐఓ నాగేశ్వరరావు, డాక్టర్లు మంజూష, జోషిరాయ్, పూర్ణచంద్ర, 104 వాహన జిల్లా కోఆర్డినేటర్ గణేష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటకృష్ణ, 104 వాహన సిబ్బంది, సిహెచ్ఓలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రోజు ఎంఎంయు మొబైల్ మెడికల్ యూనిట్ ఏది ఉన్నాయో 104 వెహికల్, దాని ద్వారా డాక్టర్స్ని వాళ్ళు ఇంటి దగ్గరే పంపించి వాళ్ళకి ప్రైమరీ హెల్త్ కేర్ ఏది ఉన్నాయో అది ప్రొవైడ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇది ప్రివెంటివ్ కేర్ అని ఎందుకు చెప్తున్నామంటే ఫిక్స్డ్ డే విషిట్ అంటే మంత్లీ ఒక 2 రోజు ఆ విలేజ్ పరిధిలో ఈ బండి మినిమం వెళ్ళి అక్కడ ఉన్న డయాబెటీస్ పేషెంట్స్, తర్వాత హైపర్ టెన్షన్ పేషెంట్స్, మరియు అనీమిక్ పేషెంట్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, వీరు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ కేర్ కింద స్క్రీనింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ చెప్పి, వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ చెప్పి ఇది ఫాలోఅప్ చేయడం వల్ల దీన్ని ప్రివెంటివ్ కేర్ అంటున్నాము. ఇబ్బంది పెద్దది అయ్యే ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి చికిత్సలు ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఫ్యామిలీ ఫిషియన్ అన్న కాన్సెప్ట్ ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండాలా, పేదవాళ్ళకు కూడా అది ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన పీఎస్సీలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు ఎవరు ఉన్నారో వాళ్ళ రొటేషన్ బేసిస్లో ఒక మెడికల్ ఆఫీసర్ ఒక రోజు, ఇంకో మెడికల్ ఆఫీసర్ ఇంకో రోజుని చెప్పి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో ఉన్న పబ్లిక్ని అక్కడ మార్నింగ్ పూట ఓపీ తీసుకోవడం, మధ్యాహ్నం బెడ్ రిడెన్ పేషెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన చికిత్సలు చూడడం, ఫాలోఅప్ చేయడం, మరియు ఆ ఏరియాలో ఉన్న స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, ఈ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలు హెల్త్ ఎలా ఉందన్నది వెరిఫై చేయడం, ఇలాంటి పనులు అన్నది చేయడం జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలంటే అఫీషియల్గా మన సీఎం గారు లాంచ్ చేసిన తర్వాత విలేజ్ లెవెల్లో కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ యాక్చువల్గా మనకి గత 6 నెలల నుంచి కూడా ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. ఈవేళ నుంచి సఫిస్టికేటెడ్గా అంటే అందరు డాక్టర్స్ని పిహెచ్సిలో రిక్రూట్ చేసి పిహెచ్సిలో 2 డాక్టర్లు ఉండేలాగా, ఒక డాక్టర్ అందులో ఒక డాక్టర్ ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్కి మొబైల్ మెడికల్ యూనిట్స్ ద్వారా వచ్చి అక్కడ ఉన్న వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఆ ఊరిలో ఉన్నటువంటి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, బీపీ, క్యాన్సరు, ఇంకా కంటి చూపు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, తర్వాత రక్తహీనతతో బాధపడేవాళ్ళు, వీళ్ళన్నిటికి కూడాను మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి, డాక్టర్ గారు ప్లస్ ఎంఎల్హెచ్పి అంటే ఆ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లో ఒక సిహెచ్ అంటే ఎంఎల్హెచ్పిని బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళని రిక్రూట్ చేసి చేయటం జరిగింది. ఈ టీము ఎవరైతే ఉన్నారో డాక్టర్ గారు, ఎంఎల్హెచ్పి గారు, తర్వాత ఏఎన్ఎం ఆశ, వీళ్ళందరూ కలిసి ఈ మార్నింగ్ టైము ఉదయం 4 నుంచి 9 నుంచి 2 వరకు ఈ ఓపీ చూడటం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత
ఇంటింటికి వెళ్ళి ఎవరెవరైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉన్నారో ఈ క్లినిక్కి రానిని వాళ్ళ దగ్గర కూడా డాక్టర్ గారు ఈ టీం అంతా వెళ్ళేసి వాళ్ళని పరీక్షించి తగు సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనే ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించిన గురించి ఆయన టాప్ ప్రయారిటీగా వైద్యం విద్య వ్యవసాయం ఈ మూడు రంగాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మన వరకు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు వైద్య రంగాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నారు అదే సమయంలో మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ నాని గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉండగా లోగడ కన్నా వైద్య రంగాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి లోగడ ప్రతి పిహెచ్సికి ఒక మండలానికి ఒక పిహెచ్సి ఉండేది ఆ పిహెచ్సిలో ఒక డాక్టర్ మాత్రమే ఉండేవారు ఒక్కోసారి ఆ డాక్టర్ ట్రాన్స్ఫర్ అవడం రిటైర్ అవ్వడం జరిగితే పక్క పిహెచ్సి డాక్టర్ని కూడా ఇక్కడే ఇన్ఛార్జ్గా పెట్టి అక్కడ వ్యవహారం నడుపుతుండేవారు అటువంటి పరిస్థితి ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాని గారు హెల్త్ మినిస్టర్గా ఉండగా ప్రతి పిహెచ్సిలో ఒక పర్మనెంట్ డాక్టర్ని పెట్టాలని చెప్పేసి ముందు అపాయింట్మెంట్ మొదలెట్టి డాక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ స్టెప్గా ప్రతి మండలానికి రెండు పిహెచ్సీలు ఉండాలనే ఉద్దేశంతో రెండేసి పిహెచ్సీలు స్టార్ట్ చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్ ప్రతి పిహెచ్సీలో ఒక డాక్టర్ కాదు ఇతర డాక్టర్లు పెట్టి ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అమలు జరపాలనే ఉద్దేశంతో ప్రతి పిహెచ్సీలో కూడా ఇద్దరిద్దరు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్లని అపాయింట్ చేయడం